వచ్చేసి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జాము అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గులాబ్ జామున్ పిండి వేసుకోవాలి మీరు ఏ కంపెనీ అయినా తీసుకున్నా పర్లేదనమాట ఇలా కొలతతో తీసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నేను మిల్క్ తోటి పిండి అనేది కలుపుకోవట్లేదు అనమాట ఓన్లీ వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి ఇలా వాటర్తో కలిపిన పిండితోనైనా పర్లేదు మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్ వస్తాయి అనమాట సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బౌల్కి నుంచి విడిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు మరి గట్టిగా కూడా కలపకూడదనమాట ఇలా నార్మల్గా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసి దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అప్పటి వరకు మనకి పిండి అనేది బాగా నానుతుందనమాట ఇలా కలిపేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ దీనిపై మూత కవర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్ తోటైతే మీరు గులాబ్ జామున్ పిండి తీసుకుంటారో అదే కప్ తోటి టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలన్నమాట టూ కప్స్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కరగనివ్వాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా గరిటతోటి కలుపుకోవాలన్నమాట ఇది మొత్తం కరిగిపోయేంత వరకు ఈ విధంగా స్టవ్ పైనే దీన్ని మరిగించుకోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు యాలకులని ఇలా దంచుకొని వేసేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఈ పాకం అనేది మరి ముదురు పాకంలా కాకుండా నార్మల్గా షుగర్ సిరప్ మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత షుగర్ మొత్తం ఇలా సిరప్లా కరిగిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలా స్టవ్ పై ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి గులాబ్ జామున్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతలోపు మనకి పిండి అనేది చక్కగా నానిపోతుంది ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి పిండి మెత్తగా చాలా బాగా వస్తుందన్నమాట సాఫ్ట్గా ఇలా చిన్నది మీకు ఏ సైజులో అయితే గులాబ్ జామున్ కావాలో ఆ సైజులో మీరు తీసుకోవాలి మీరు కొంచెం చిన్నగా చేసి చేసుకుంటే ఆయిల్లో వేయగానే అవి ఉబ్బిపోతాయి అనమాట మరీ పెద్ద సైజులో చేసుకోకుండా మీడియంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయన్నమాట బాగుంటాయి మరీ కొంచెం పెద్ద సైజు చేస్తే ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటాయి ఈ సైజు ఉంటే సరిపోతుంది అన్నీ ఈక్వల్ సైజుగా ఇలా చేసేసుకొని క్రాక్స్ ఏం లేకుండా పిండిని ఇలా మెదుపుకుంటూ మనం చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా మెదుపుతే సరిగ్గా రావు అని అంటుంటారు కానీ అలా ఏమీ ఉండదు అనమాట ఇలా రెండు హ్యాండ్స్ మధ్యలో పెట్టేసి ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి చిన్న చిన్న బాల్స్ అనేవి కొంచెం కూడా క్రాక్స్ అనేవి ఉండవు అంత బాగా వచ్చేస్తాయి అనమాట మనకి వాటర్తో కలిపిన పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా బాల్స్ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నేను ఒక ప్యాకెట్లో సగం వరకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక ప్యాకెట్ చేసుకుంటే చాలా ఎక్కువగా అవుతాయి చాలా మందికి పెట్టొచ్చు ఇలా నేను సగం చేసి చూపిస్తున్నాను ఇలా బాల్స్ అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇంతలోపు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బాల్స్ అన్నిటిని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని గరిటతోటి చక్కగా కలుపుతూ వీటిని ఎర్రగా వేయించేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే అన్ని సేమ్ ఈక్వల్ కలర్ కలర్లు వస్తాయి లోపటి వరకు బాగా కుక్ అవుతాయి అన్నమాట చూసారు కదా ఇలా గరిటెతోటి అనుకోవాలి ఇలా మ పైన పెట్టేసి ఈ విధంగా తిప్పామనుకోండి ఈక్వల్గా అన్నీ సేమ్ కలర్ వచ్చేస్తాయి మరీ పచ్చిగా వేయించకూడదు కొందరు సరిగ్గా వేగ ముందుకే తీసేసి సిరప్లో వేస్తూ ఉంటారు అలా అంత బాగోదనమాట ఇలా ఫుల్ కలర్ వచ్చిన తర్వాతనే తీయండి అలా అయితే బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చి పచ్చిగా వేసామనుకోండి పిండి పిండి ఉంటుంది అంత టేస్ట్ కూడా ఉండదు అనమాట లోపల వరకు ఈ సిరప్ అనేది పీల్చుకోదు ఈ బాల్స్లోకి ఇలా మంచిగా ఒక కలర్ వచ్చిన తర్వాత తీసామనుకోండి మనం సిరప్లో వేసిన తర్వాత లోపటి వరకు ఆ జ్యూస్ అనేది వెళ్ళి చాలా బాగుంటుంది సరిగ్గా వేగుతే అంత పర్ఫెక్ట్ వస్తుంది అనమాట సరిగ్గా వేగ ముందుకే తీసామనుకోండి అంత పర్ఫెక్ట్గా రాదు జ్యూస్ కూడా లోపటి వరకు వెళ్ళదు ఇలా అన్నీ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి నేను అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను చూసారు కదా ఇలా అన్నీ డిష్ అవుట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి డైరెక్ట్గా సిరప్లోకి వేయకూడదు ఎందుకంటే ఆయిల్ కూడా పడుతుంది కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఆ సిరప్పై ఉన్న మూత తీసేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా గరిటితోటి కిందికి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు దీన్ని పక్కన పెట్టేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఇంకా బాగుంటుంది సేమ్ మనం ఎవరికైనా పెడితే మీరు ఎక్కడ తీసుకొచ్చారని అడుగుతారు కంపల్సరీగా అలానే అడుగుతారనమాట అంత పర్ఫెక్ట్గా సేమ్ అలానే వస్తాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఈసారి మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే ఇలా చేసి పెట్టండి బాగా మెచ్చుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ గులాబ్ జామున్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్